హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ ఒకవేళ మీరు మనల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మన ఛానల్లో స్టూడెంట్స్ యూజ్ అయ్యే అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఈ ఎపిసోడ్లో స్టూడెంట్స్కి యూజ్ అయ్యే మంచి న్యూస్ అయితే ఉంటుంది కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసిన సపోర్ట్ అయితే చేయండి గైజ్ సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే జాబ్స్ గురించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి నైన్టీ పోస్టులకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ ఎసిడెంట్ జూనియర్ అకౌంటెంట్ అండ్ అలాగే స్టీనోగ్రాఫర్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గాయస్ సో సీనియర్ ఎసిడెంట్కి డిగ్రీ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ అలాగే జూనియర్ అసిడెంట్కి ఇంటర్ ఉండాలి జూనియర్ అకౌంటెంట్ కూడా డిగ్రీ అయితే ఉండాలి అండ్ స్టీనోగ్రాఫర్కి అయితే ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్టు అయితే నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను ప్లీజ్ ఒకసారి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ న్యూస్ ఏంటంటే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ గురించి యాక్చువల్ గా రష్యా వాళ్ళు ఈ రోజే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు వాళ్ళు చేసిన హ్యూమన్ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ అనేది బాగా వర్క్ అయిందని సో చాలా మంది డిశ్చార్జ్ అయితే అయ్యారు కొంతమంది పైన ఇంకా టెస్ట్ అయితే చేస్తున్నారు ఇలా ఉండగా మన ఇండియాలో ఎయిమ్స్ వాళ్ళు అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు వాళ్ళు కూడా హ్యూమన్స్ పైన ఈ ట్రయల్స్ అయితే చేయడానికి పర్మిషన్ అయితే తెచ్చుకున్నారు అండ్ అలాగే ఇండియాలో భారత్ బయోటెక్ వాళ్ళు కూడా ఒక వ్యాక్సిన్ అయితే తయారు చేశారు వీళ్ళందరూ కూడా హ్యూమన్స్ పైన ట్రయల్స్ చేయడానికి అయితే పర్మిషన్స్ అయితే తెచ్చుకున్నారు సో ఎందుకు ఇండియా నుంచి ఎయిటీన్ మెంబర్స్ అయితే వాలంటీర్గా వచ్చిన వాళ్ళపైన సో ఇందులో ఈ వ్యాక్సిన్ అయితే ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నారు యాక్చువల్గా మంది అయితే ఈ వ్యాక్సిన్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చారు బట్ వీళ్ళు ఏంటంటే ఏజ్ని బేస్ చేసుకొని ఓన్లీ ఎయిటీన్ మెంబర్స్ మాత్రమే చూస్ చేస్తున్నారు సో వాళ్ళపై వ్యాక్సిన్ టెస్ట్ చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందా అనేది చివరగా నిర్ధారించుకొని అప్పుడు ఈ వ్యాక్సిన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు గాయస్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ యాప్స్ గురించి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఇండియాలో యాప్ డెవలప్మెంట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఒక కంటెస్ట్ అయితే రన్ చేశారు సో ఈ కంటెస్ట్లో ఏంటి అంటే చాలా మంది పార్టిసిపేట్ చేశారనమాట సో ఇందులో ఏంటంటే యాప్ డెవలపర్స్ వాళ్ళకి నచ్చిన కేటగిరీని చూస్ చేసుకొని ఒక యాప్ని అయితే డిజైన్ చేయాలి సో ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంది ఇందులో ఏంటంటే మన తెలుగు వాళ్ళైనటువంటి వంశీ కుమార్ అనే వ్యక్తి ఈ జూమ్ యాప్ కి ఆల్టర్నేట్ గా ఈ లెబానో అనే వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేశారు ఇది యాప్ అయితే కాదు ఇది ఒక వెబ్సైట్ అనమాట సో ఇందులో ఏంటంటే జూమ్ లోనేటువంటి చాలా ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ అలాగే వైట్ బోర్డ్ బ్లాక్ బోర్డ్ అనే ఫీచర్స్ ఇందులో ఉన్నవి అండ్ అంతే కాకుండా ఇది మోస్ట్ సెక్యూర్ అని చెప్తున్నారు యాక్చువల్ గా జూమ్ యాప్ ని రిజెక్ట్ చేయడానికి రీజన్ కూడా అదే దీని సర్వర్ అనేది చైనాలో ఉంది కాబట్టి మన డేటాకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ జూమ్ యాప్ ని చాలా మంది యూజ్ అయితే చేయట్లేదు బట్ ఇది ఏంటి అంటే ఇది ఇండియన్ వెబ్సైట్ కాబట్టి సో దీంతో ఇలాంటి ప్రాబ్లమ్ ఏది ఉండదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇలాగే మన ఇండియాలో కూడా చాలా మంది యాప్స్ డెవలప్ చేయాలి మన ఇండియన్స్ అందరూ కూడా ఇండియా వాళ్ళు డెవలప్ చేసిన యాప్స్ యూజ్ చేసుకోవాలి అప్పుడే మనకి సెక్యూరిటీ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటంటే జోకర్ వైరస్ గురించి యాక్చువల్ గా ఇది ఒక మాల్వేర్ అనమాట సో ఈ మాల్వేర్ అనేది మొబైల్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన మొబైల్లో ఉండే ప్రైమ్ మెంబర్షిప్స్ని ఇది ఆటోమేటిక్గా కొనేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ లేదంటే యూట్యూబ్ ప్రీమియం కానీ సో ఇలాంటి ప్రీమియం మెంబర్షిప్ని మీరు వాడుతున్నట్లయితే ఈ జాకర్ మాల్వేర్ ద్వారా ఏం జరుగుతుందంటే మీకు తెలియకుండానే ప్రైమ్ మెంబర్షిప్ని మీ డేటాను యూజ్ చేసి కొనేస్తాయి అనమాట సో ఇలాంటి మాల్వేర్ ఉన్న లెవెన్ యాప్స్ని రోజు గూగుల్ స్టోర్ నుంచి అయితే రిమూవ్ చేయడం జరిగింది సో ఎందుకంటే ఇలాంటి మాల్వేర్ ఉన్న యాప్స్ మనం యూస్ చేసినట్లయితే మన డేటాకి సెక్యూరిటీ ఉండదు అండ్ అలాగే మన అమౌంట్కి కూడా సెక్యూరిటీ ఉండదు సో ఇందుకు గాను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇలాంటి యాప్స్ అయితే రిమూవ్ గైస్ అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ఫోర్ జీ ల్యాప్టాప్ గురించి ఇప్పుడు వరకు ఫోర్ జీ ఫైవ్ జీ మొబైల్స్ గురించి ఉన్నాం ఇప్పుడు ఏంటంటే ఫోర్ జీ ల్యాప్టాప్స్ వస్తున్నాయి సో ఇందులో మనం ఏం చేయచ్చు అంటే ఫోర్ జీ సిమ్ని డైరెక్ట్గా ల్యాప్టాప్లోనే పెట్టి మనం డేటాను అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్ సో ఇలాంటి ల్యాప్టాప్ని హెచ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ అయితే చేశారు సో దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే పెట్టారనమాట సో ఇందులోని ఐ త్రీ ప్రోసెసర్ అయితే ఉంటుంది ఫోర్ జీబీ ర్యామ్ అయితే ఉంటుంది విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అండ్ అలాగే వన్ టీబీ హార్డ్ డిస్క్ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో ఫోర్ జీ ఫీచర్ అని చెప్పేసి ఒక ఫీచర్ని పెట్టేసి దీని ప్రైజ్ అయితే చాలా ఎక్కువగా అయితే పెట్టారు సో ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఈ ఫీచర్స్ అయితే కరెక్ట్ కాదు ఒకవేళ వీళ్ళు కనుక ఈ ల్యాప్టాప్ ని ఫైవ్ నుంచి టెన్ వరకు డిక్రీస్ చేస్తే ఇది చాలా మంచి ల్యాప్టాప్ అయితే అవుతుంది ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ల్యాప్టాప్ కొనాలనుకుంటే దీని ప్రైస్ కనుక తగ్గినట్టు అయితే ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ని అయితే బై చేయడానికి ట్రై చేయండి గాయస్ అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే ఇండియాలో గూగుల్ కంపెనీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోస్ని ఇన్వెస్ట్ చేయడానికి అయితే వస్తున్నారు ఇది నెక్స్ట్ ఫైవ్ నుంచి సెవెన్ ఇయర్స్ లోపు జరుగుతుంది ఇలాంటి కంపెనీలు వచ్చినప్పుడు మన ఇండియాలో డిజిటల్గా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది సో యాక్చువల్గా చెప్పాలంటే మీరు చూసుకోవచ్చు మన ఇండియాలో జియో వరకు ఒకలాగా ఉండేది జియో వచ్చిన తర్వాత నుంచి ఒకలాగా ఉంటుంది ఇదే డిజిటల్ డెవలప్మెంట్ అయితే ఇక్కడ నుంచి మనం ఒక లాంగ్ స్టెప్ని తీసుకోవచ్చు అనమాట డిజిటల్ లో మనం వెళ్ళినప్పుడు సో టెక్నాలజీ మన చేతిలో ఉండి దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నట్టయితే మన ఇండియాలో ఒకేసారి హైప్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇలాగే కొత్త కొత్త కంపెనీలు కనుక వచ్చినట్టయితే అయితే మన ఇండియా అనేది చాలా వరకు డెవలప్ అవుతుంది అండ్ అలాగే ఎక్కువ మందికి జాబ్స్ కూడా దొరుకుతాయి అనమాట సో చూద్దాం ఇంకా మన ఇండియాలో ఎన్ని కంపెనీలు వస్తాయనేది నెక్స్ట్ న్యూస్ ఏంటంటే బీటెక్ కోర్సెస్ గురించి యాక్చువల్గా ఇప్పటివరకు బీటెక్ చదివిన వాళ్ళందరూ కూడా మేము చదువుకున్నది ఏది కూడా బయటకు వచ్చిన తర్వాత మాకు యూజ్ అవ్వట్లేదు సో మేము చదువుకున్నది ఒకటి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ ఒకటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ ఇప్పుడు ఏంటంటే బీటెక్లో కొత్తగా త్రీ కోర్సెస్ అయితే యాడ్ చేశారు గాయస్ సో ఈ కోర్సెస్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అండ్ అలాగే మెషిన్ లెర్నింగ్ సో ఈ కోర్సెస్ అన్ని కూడా చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే డేటా సైన్స్ అండ్ అలాగే మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా చాలా పాపులర్ అవుతున్న కోర్సెస్ అనమాట సో ఫ్యూచర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇలాంటి కోర్సెస్ ని మనం బీటెక్లో యాడ్ చేసారంటే వీటికి ఫ్యూచర్లో మంచి స్కోప్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇంటర్ కంప్లీట్ అయ్యి బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్నా లేదంటే డిప్లొమా కంప్లీట్ అయ్యి బీటెక్ జాయిన్ అవ్వాలనుకున్నా సో లేదంటే ఫ్యూచర్లో అసలు బీటెక్ చదివే ఉద్దేశం మీరు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఈ కోర్సెస్ గురించి ఎంక్వైరీ చేసి జాయిన్ అయితే అవ్వండి గాయస్ ఎందుకంటే వీటికి ఫ్యూచర్లో చాలా స్కోప్ అయితే ఉంటుంది ఇలాంటి కోర్సెస్ మీరు నేర్చుకున్నట్టు మీరు చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటారు గాయస్ సో ఒకవేళ ఈ న్యూస్ అనేది మీకు పోయినా ఎవరెవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారో ఎవరెవరైతే ఇంటర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఈ న్యూస్ ని షేర్ చేయండి గాయస్ అండ్ అలాగే ఇప్పటివరకు చెప్పిన న్యూస్లో ఏ ఒక్క న్యూస్ అయినా సరే మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే తప్పకుండా ఈ వీడియోని ఒక్కరికైనా సరే షేర్ చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ టైమ్